దేశం తరపున ఒలింపిక్స్ లో ప్రాతినిధ్యం వహించాలి, పతకం సాధించాలని కలలు కంటారు క్రీడాకారులు. కానీ అదేం అంత సులువు కాదు. ఎన్నో వైఫల్యాలు, విజయాలు చవిచూశాకే గెలుపు తలుపు తడుతుంది. అంతకు మించిన కష్టాలు దాటి చిరకాల స్వప్నం నెరవేర్చుకున్నారు మన పారా అథ్లెట్లు. పతకం గెలిచినందుకే కాదు, గెలిచిన తీరుకు ప్రశంసలు అందుకుంటున్న మరికొందరు విశ్వ విజేతల విజయగాథలు మీకోసం. బలహీన వంకరకాళ్లతో పుట్టి అవహేళనకు గురైంది ఉత్తరప్రదేశ్ అథ్లెట్ ప్రీతిపాల్. ప్యారిస్ పారాలింపిక్స్ లో 100 మీటర్ల T35 లో కాంస్యం సాధించి దేశానికి తొలి పథకం అందించింది. 200 మీటర్లలోనూ కాంస్యం చేజిక్కించుకుని ఒకే ఒలింపిక్స్ లో 2 పథకాలు కైవసం చేసుకున్న తొలి అథ్లెట్ గా రికార్డు నమోదు చేసింది. అవి బహుత్ ప్రౌడ్ ఫీల్ హో రహా హై, అబ్ హో రహా హై యకీన్, అబ్ ఖుషీ హో రహీ హై బహుత్ కి మై 2 మెడల్ లేకి ఇండియా వాపిస్ జాఉంగీ ఔర్ మేరా ఇండియా से मतलब बहुत फोन भी आ रहे हैं कि हम आपको बहुत वेट कर रहे हैं, हम आपको लेने आएंगे. अभी गोल्ड के लिए नहीं, लेकिन अभी अपना पर्सनल और ज्यादा बेस्ट करती रहूंगी. ये है कि एक दिन तो गोल्ड लाना है, कि अब 2028 का हमारा वो है टारगेट. పేదరికం, వైకల్యం, వెక్కిరింతలు, అవమానాలు ఎదురైనా పరుగు ఆపలేదు వరంగల్ అమ్మాయి జీవాంజి దీప్తి. 400 మీటర్ల పరుగు T20 విభాగంలో కాంస్యం గెలుచుకుని పారాలింపిక్స్ లో పతకం సాధించిన తొలి తెలుగమ్మాయిగా చరిత్ర సృష్టించింది. కోచ్ రమేష్, బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్ ఈనాడు లక్ష్య అండతో స్వప్నం సాకారం చేసుకుంది. వరల్డ్ అథ్లెటిక్స్ పారా ఛాంపియన్షిప్ లో గోల్డ్ గెలుచుకున్నారు. సో దానికి దీనికి ఎట్లా తేడా ఏమైంది, ఎట్లా ఉండేది? సో అంటే దాంట్లో నేను బాగా పర్ఫామ్ చేశాను. సో ఇందులో కూడా బాగా పర్ఫామ్ చేశాను, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు కొంచెం హెల్త్ బాగా లేకపోవడం వల్ల నేను ఇది కొంచెం నాకు డౌన్ అయింది ఈ పర్ఫార్మెన్స్. ఇంకా మీరు చిన్న ఉన్నప్పటి నుంచి కానీ కొంచెం మిమ్మల్ని హేళన చేసినట్టుగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారని కూడా తెలిసింది, ఊళ్ళో కానీ బయట కానీ. సో వాళ్ళందరికీ ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సో వాళ్ళు చిన్నప్పుడు నన్ను హేళన చేసిన వాళ్ళు ఈరోజు నన్ను చూసి నాకే సెల్యూట్ కొడుతున్నారు. సో అది నాకు ఇప్పుడు చాలా గర్వంగా అనిపిస్తుంది. సో నేను మెడల్ గెలుచుకున్నందుకు నేను ప్రభుత్వం నుంచి నాకంటే ఒక జాబ్, ఒక ఇల్లు కావాలని నేను కోరుకుంటున్నాను. ఇలానే రెజ్లర్ కావాలి, భారత ఆర్మీలో చేరాలి అని కరలుగన్నాడు హర్యానాకు చెందిన సుమిత్ అంటిల్. 17 ఏళ్ల వయసులో ప్రమాదంలో చిన్ననాటి కోరిక నెరవేరకపోయినా కొత్తదారి వెతుక్కున్నాడు. వెన్నునొప్పి బాధిస్తున్న టోక్యో పారాలింపిక్స్ లో తన పేరిటే ఉన్న రికార్డును తిరగరాస్తూ ప్యారిస్ లో స్వర్ణం నిలబెట్టుకున్నాడు ఈ జావెలిన్ థ్రోయర్. కాఫీ ప్రౌడ్ ఫీల్ అవురా హై, బ్యాక్ టు బ్యాక్ గోల్డ్ మెడల్ సెకండ్ టైమ్ ఔర్ విత్ పారాలింపిక్ రికార్డ్, యే మేరే లియే ఏక్ ఐస్ ఆన్ ద కేక్ కి తరహ హై. కాఫీ అచ్చా లగా కంట్రీ కో ఇత్నా అచ్చే కాంపిటీషన్ మే రిప్రజెంట్ కర్కే ఔర్ దేశ్ కో గోల్డ్ మెడల్ దిలా కే. దేఖియే కిసీ భీ అథ్లీట్ కా సబ్సే బడా సపనా హోతా హై కి వో ఒలింపిక్ యా పారాలింపిక్ కి స్టేజ్ పే అప్నా రాష్ట్రగాన్ వహాన్ పే భజవాయే. ఔర్ మేరా సెకండ్ టైమ్ థా సెకండ్ పారాలింపిక్స్ ఔర్ దోనో బార్ మే ఉస్ చీజ్ మే కామయాబ్ రహా. తో మేరే లియే యే ఏక్ హీ సపనా మేనే దో బార్ జియా హై ఔర్ వో ఏక్ అలగ్ ఫీలింగ్ హోతీ హై కి మత్లబ్ ఉస్ టైమ్ పే ఆప్కో కుచ్ భీ వో నహీ హోతా, బస్ ఆప్ నంబ్ హోతే హో ఔర్ మత్లబ్ ఆప్కో యే లగ్తా హై కి ఆప్ టాప్ ఆఫ్ ద వరల్డ్ హో, బస్ వహీ ఫీలింగ్ హోతీ హై, బెస్ట్ ఫీలింగ్ హై వో వరల్డ్ కి. మేరే కో లగ్తా హై కి ఉస్సే బెస్ట్ ఫీలింగ్ హో సక్తీ హై స్పోర్ట్స్ కెరియర్ మే. శిష్యుణ్ణి కాపాడబోయి రైలు ప్రమాదంలో చేతిని పోగొట్టుకున్నాడు మధ్యప్రదేశ్ పారా జావెలియన్ థ్రోయర్ అజిత్ సింగ్. టోక్యోలో విఫలమైన ప్యారిస్ లో పట్టుదలతో రజతం దక్కించుకున్నాడు. F46 విభాగంలోనే కాంస్యం సొంతం చేసుకున్నాడు రాజస్థాన్ కు చెందిన సుందర్ సింగ్ గుర్జర్. ఒంటి చేతోనే బల్లెం విసిరి దేశానికి పతకాలు అందించారు ఈ క్రీడాకారులు. జీ మే బహుత్ ఖుష్ హూ రజత్ పదక్ జీత్కే ఔర్ యే మేరా సెకండ్ పారాలింపిక్ హై, లాస్ట్ టైమ్ మే టోక్యో మే థా, కిన్హీ కారణవశ్ థోడా ఇంజరీ కే చల్తే మే మెడల్ నహీ ले पाया, वहाँ पे मेरी 8th रैंक रही थी. बट उससे पहले मैंने अच्छा किया था ट्रायल्स वगैरह में. और कहीं ना कहीं आप अगर अच्छे बड़े कॉम्पिटिशन में एग्जीक्यूट ना कर पाओ अपनी परफॉर्मेंस, तो एक वो मलाल रहता है. और इन्हीं सब चीज़ों को मैं माइंड में लेके चल रहा था कि मुझे यहाँ से मेडल लेके जाना है किसी भी हालत में. और मैं और अच्छा कर सकता था, बट किसी आगे बड़े इवेंट में करेंगे. बट मैं बहुत खुश हूँ. बिल्कुल, मैं आज काफ़ी खुश हूँ कि मैंने अपनी कंट्री के लिए पैरालंपिक्स के अंदर ब्रॉन्ज मेडल जीता है पेरिस पैरालंपिक्स में. और मैं पिछले पैरालंपिक्स के अंदर भी ब्रॉन्ज मेडल ही जीत पाया था. और आज काफ़ी खुश हूँ कि मैं कंट्री के लिए मेडल जीता हूँ.
ఆరేళ్ల వయసులో ప్రమాదవశాత్తు గడ్డి కోసే యంత్రం వల్ల కుడి చేతిని పోగొట్టుకున్నాడు హిమాచల్ ప్రదేశ్ కు చెందిన నిషాద్ కుమార్. పురుషుల హైజంప్ T47 లో పారాలింపిక్స్ లో వరుసగా 2 వెండి పతకాలు నెక్కాడు. పారాలసిస్ తో సతమతమవుతున్న బీహార్ పారా హైజంపర్ శరత్ కుమార్ T63 విభాగంలో రజతం గెలుచుకున్నాడు. టోక్యోలోనూ కాంస్యం సొంతం చేసుకున్నాడు. ఇదే విభాగంలో మరియప్పన్ తంగవేలు కాంస్యం దక్కించుకున్నాడు. 2016లో స్వర్ణం, గత ఒలింపిక్స్ లో రజతం సాధించాడు ఈ తమిళనాడు పారా హైజంపర్. పిచ్లే పారాలింపిక్స్ మే సిల్వర్ థా ఔర్ ఇస్మే భీ హమ్నే సిల్వర్ జీతా హై जो कि हमारी तैयारी कुशल गोल्ड से चलो कोई बात नहीं, गोल्ड की लग बात है, मतलब जो जंप की तैयारी थी वो नहीं हो पाया. मेरे को बहुत खुशी हो गया, कंटिन्यू थ्री टाइम मेडल कंटिन्यू कर दिया एंड मेरा गोल्ड एक्सपेक्ट करके आ गया, वो ब्रांज मेडल आ गया. 50% खुशी हो रहा, 50% सैड आ रहा है एंड नेक्स्ट टाइम हमें गोल्ड करके आ रहा है. 27 హరియానా డిస్కస్ థ్రోయర్ యోగేష్ కతూనియా F56 విభాగంలో పోటీ పడ్డాడు. పారాలింపిక్స్ లో వరుసగా 2 రజతం కైవసం చేసుకున్నాడు. క్లబ్ త్రో 51 విభాగంలో అదిరిపోయే ప్రదర్శన చేశారు భారత అథ్లెట్లు. పారాలైజ్డ్ విభాగంలో పోటీ పడిన ధరంబీర్ సింగ్, ప్రణవ్ సూర్మాలు క్లబ్ త్రోలో స్వర్ణ రజత పథకాలతో మెరిశారు. ప్రౌడ్ తో మళ్ళీ బహుత అచ్చా ఫీల్ కర్రాం కి బ్యాక్ టు బ్యాక్ దో మెడల్ ఆగే లేకిన్ అభీ భీ కుచ్ జో కమీ హై ఉస్కో పూరా కర్నా హై లేకిన్ అభీ మై ఎంజాయ్ కర్ రహా హూం అప్నా మూమెంట్ ఔర్ ये है कि आगे जाके और ज्यादा अच्छा करने की कोशिश करूंगा. बहुत ही प्राउड मोमेंट है और बहुत खुशी का पल है कि एक ही इवेंट में जिसमें आज तक मेडल नहीं आ पाया था उसमें दो दो मेडल आए हैं और बेहद खुशी होती है कि इंडिया के दो फ्लैग ऊपर जा रहे थे तो बहुत ही प्राउड मोमेंट है हम सबके लिए. मेरे फादर हैं, पापा पीछे खड़े हैं, उनका सबसे बड़ा योगदान है मेरी गेम में क्योंकि वही मतलब मुझे शिफ्ट कराते हैं और एक्सरसाइज कराते हैं. अगर वो ना कराए तो मैं खुद से कुछ नहीं कर पाऊंगा. तो मतलब इस चीज़ की शुरुआत ही उनसे होती है और वही इसको आगे बढ़ा रहे हैं तो उनका बहुत बड़ा योगदान है. ये मेडल सिर्फ हमारा नहीं है, उनका है. మహారాష్ట్రకు చెందిన రైతు బిడ్డ సచిన్ ఖిలారి షార్ట్పుట్ F46 విభాగంలో రజత పతకం సొంతం చేసుకున్నాడు. పారాలింపిక్ చరిత్రలో తొలిసారి జూడోలో కాంస్యం నెగ్గి భారత్ ఖాతాలో 25వ పతకాన్ని చేర్చాడు మధ్యప్రదేశ్ కు చెందిన కపిల్ పార్మర్. 9 వయసులో కరెంట్ షాక్ తో చూపు కోల్పోయిన కపిల్ తండ్రి టాక్సీ డ్రైవర్. టీ స్టాల్ నడుపుతూనే శిక్షణ ఖర్చులు సంపాదించుకుని ఈ స్థాయికి చేరాడు. और 2018 में मुझे सत्यनारायण सर जी का फोन आया था और उनके वजह से मैंने स्टार्ट किया कि पैरा में, मतलब वो बोले कि आप आ जाओ, आप खेलो, आप अच्छे खेलते हो, हम आपको बाहर जाने के लिए सपोर्ट करेंगे. तब मैंने स्टार्ट किया, प्रैक्टिस करना स्टार्ट किया. 2018 से फुल टाइम मैं सुबह शाम प्रैक्टिस करता था और उसका फल मुझे आज मिला है और मैं मतलब आज गुरु दक्षिणा दे पाया तो मुझे बहुत खुशी हो रही है. ప్యారిస్ పారాలింపిక్స్ లో 2 పైగా పతకాలు సాధించి దేశ కీర్తి పతాక రెపరెపలాడించిన ఈ క్రీడాకారులను భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ఫోన్ కాల్ చేసి అభినందనలు తెలియజేశారు. చూశారుగా, పుట్టుకతోనో ప్రమాదవశాత్తో వైకల్యం బారిన పడినా జీవితం అంతటితో ముగిసిపోయిందని చింతిస్తూ కూర్చోలేదు ఈ విజేతలు. శరీరం వేధిస్తున్నా, అవమానాలు మనసును మెలిపెట్టినా అన్నిటినీ జయించి అత్యున్నత క్రీడావేదికపై ప్రతిభ నిరూపించుకున్నారు. తమ సత్తా ఏంటో ప్రపంచానికి చాటారు.